వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇవాళ సండే అండ్ మేము చాలా రోజుల తర్వాత బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది కదా అండ్ ఎప్పుడు వెళ్ళని ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను. సో మేకప్ అంతా అయిపోయింది, కాకపోతే లిప్స్టిక్ ఏం వేసుకోవాలని వెయిట్ చేస్తూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. యూజువలీ మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా లిప్స్టిక్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అండ్ ఇప్పుడు ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో లిప్స్టిక్ వేసుకున్నా కూడా తొందరగా స్ట్రెచ్చిగా అయిపోవడం, లిప్స్ పైన అంతా కూడా పగిలిపోయినట్టు, ఇంకా డీహైడ్రేటెడ్గా అయిపోతూ ఉంటాయి లిప్స్ లిప్స్టిక్ వేసుకుంటే. సో ఇవాళ అయితే నేను ఒక మంచి లిప్స్టిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదేంటంటే మాయిశ్చర్ ఇస్తుంది, మంచి బ్రైట్ కలర్ ఇస్తుంది అండ్ ఎక్కువ సేఫ్, అంటే ఒక 12 అవర్స్ వరకు కూడా మనకి లిప్స్టిక్ అనేది అలానే ఉంటుంది. సో ఇంకా ఆ ప్రోడక్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మామా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లిప్స్టిక్స్, ఇవి మనకి అవకాడో ఆయిల్ ఇంకా విటమిన్ ఈతో తయారు చేశారు కాబట్టి మనకి 8 అవర్స్ వరకు మాయిశ్చర్ అనేది అలానే ఉంటుంది. అండ్ మీరు హ్యాపీగా ఇది ఎవ్రీడే బేసిస్లో కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది డెర్మటాలజికలీ టెస్టెడ్, ఇంకా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి, ఎందుకంటే ఎలాంటి టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ పారాబెన్స్ కానీ ఉండవు అండ్ మంచి బ్యూటిఫుల్ 9 షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా మామా ఎర్త్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకుంది. సో మనం ప్రతిసారి మామా ఎర్త్లో బై చేసినప్పుడు మన ఆర్డర్ని లింక్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్లో, ఒక ట్రీ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో. సో 2025 కల్లా వాళ్ళ ఎయిమ్ ఏంటంటే 1 మిలియన్ ట్రీస్ని నాటాలని చెప్పేసి. సో మంచి ఇనిషియేటివ్ కదా. అండ్ ఇదే కాకుండా వాళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ ఇనిషియేటివ్ కూడా ఫాలో అవుతున్నారు. అదేంటంటే వాళ్ళు ఎంతైతే యూజ్ చేస్తారో ప్లాస్టిక్ దానికంటే ఎక్కువ ప్రతిసారి రీసైకిల్ కూడా చేస్తారనమాట. ఇప్పటికే వాళ్ళు 240 మెట్రిక్ టన్ ప్లాస్టిక్ ఎవ్రీ మంత్ రీసైకిల్ చేస్తున్నారు. సో ఈ లిప్స్టిక్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మాయిశ్చర్ ఇస్తుంది, అలాగే మ్యాట్ ఫినిష్లో కూడా ఉంటుంది. సో లిప్స్ అనేవి ఎక్కువసేపు డ్రై అయిపోకుండా మంచి హై ఇంటెన్సిటీ కలర్స్లో ఉంటాయి కాబట్టి మనకి 12 అవర్స్ వరకు ఎలాంటి స్మర్జింగ్ కానీ తర్వాత ఎలాంటి డ్రైనెస్ కానీ లేకుండా మన లిప్స్ పైన కలర్ అనేది అలానే ఉంటుంది. సో చాలా చాలా బాగుంది, అంటే లిప్స్ పైన చాలా లైట్ టెక్స్చర్ ఉంది, ఎస్పెషలీ లిప్స్ అనేవి డ్రై అయిపోవట్లేదు అండ్ మళ్ళీ మ్యాట్ ఫినిష్ కూడా ఉంది. సో ఫార్ములా అయితే చాలా చాలా బాగుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇవి చాలాసేపు వరకు ఉంటుంది, కంప్లీట్గా స్మడ్జ్ ప్రూఫ్ కూడా. సో చూసారు కదా, అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లా ఉన్నాయి. యూజువలీ మనం పింక్ అంటే కొన్ని ఆప్షన్సే అనుకుంటాం కదా, బట్ చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి పింక్లోనే ఇంకా రెడ్లోనే. మోస్ట్లీ న్యూట్రల్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి లిప్స్టిక్ హ్యాపీగా అమెజాన్లో, నైకాలో, ఇంకా మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో, ఇంకా యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కనిపిస్తున్న కోడ్ యూజ్ చేసుకోండి, మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ నేను ప్రోడక్ట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరైతే చెక్ చేయండి అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. ఇప్పుడైతే నేను క్విక్గా రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోవాలి అండ్ ఎండలు అయితే చాలా చాలా ఉన్నాయి. మేమైతే బెంగళూరులో ఉంటున్నాము అండ్ మీరందరూ ఎక్కడ నుంచి చూస్తున్నారు అండ్ మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకా హెయిర్ స్టైల్ అవంతా చేసుకొని ఇంకా మేము ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. సో లంచ్ చేసేసాక మేమైతే స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా ఎండలు అయితే చాలా ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజుకి అండ్ సడన్గా కూడా ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, మేము వెళ్ళాము
1 MG మాల్ అన్నమాట. బెంగళూరులో ఎంజీ రోడ్లో ఉంటుంది ఈ మాల్. సో ఎప్పటి వరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ బెంగళూరులో అయితే చాలా మాల్స్ ఉంటాయి. సో మేమైతే యూజువలీ రెగ్యులర్గా మాకు దగ్గరలో ఉండే వాటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాము. సో అందుకే ఈసారి కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి ఈ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఎక్కువ షాప్స్ అయితే లేవు, అంటే రెగ్యులర్ మాల్స్లా కాకుండా మోస్ట్లీ అన్నీ స్టోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ నేను అనుకున్నాను హోమ్ సెంటర్ కానీ ఇలా హోమ్ డెకరేషన్ స్టఫ్ ఉండేవి ఏమైనా ఉంటాయని, బట్ అస్సలు లేవు. అన్నీ మోస్ట్లీ క్లోతింగ్, తర్వాత ఫుడ్ రిలేటెడ్వి, సో అలా ఉన్నాయి. అన్నీ కూడా స్టోర్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒకసారి రౌండ్ వేసాము. అండ్ మేము ఒక చిన్న బర్త్డే గిఫ్ట్ కూడా కొనాల్సి ఉందన్నమాట. సో వాటి కోసం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో చాలా చాలా క్యూట్గా అనిపించాయి టాయ్స్. స్టోర్స్ యూజువలీ ఎక్కువ వెళ్ళాం కదా, సో ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా పెద్ద స్టోర్ అన్నమాట. అండ్ నాకు ఈ క్యూట్ క్యూట్ డాల్స్ బాగా నచ్చేసాయి. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్లా ఉంటే కొన్ని ట్రై చేశాను అన్నమాట. సో ఇదేంటంటే ఇలాగ రిమోట్ ఆపరేటెడ్ కార్లా ఉంది. అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి బార్బీ డాల్స్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడైతే నేను వాటికి మంచిగా రెడీ చేసేదాన్ని, అంటే ఎవ్రీ ఫెస్టివల్కి వాటికి సపరేట్గా డ్రెస్సెస్ స్టిచ్ చేయడం కానీ ఇంకా జ్యువెలరీ తయారు చేసి, సో అలాంటి పిచ్చి ఉండేదన్నమాట నాకు చిన్నప్పుడు. సో ఇప్పటికీ నాకు వాటిని చూస్తే అవే గుర్తొస్తాయి. సో నేను అవే చూస్తూ మా హస్బెండ్కి అవే చెప్తున్నాను అన్నమాట ఆ టైంలో. అండ్ తర్వాత ఇంకా చాలా చాలా డిఫరెంట్ క్యూట్ బేబీ డాల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ డాల్ కూడా చాలా ప్రెట్టీగా అనిపించింది, చాలా చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది అన్నమాట ఇండియన్ అటైర్లో. సో చాలా టాయ్స్ ఒక దగ్గర ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ డాల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అసలు పిల్లలకి ఇప్పుడైతే ఎన్ని ఆప్షన్స్ కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒకసారి చూసాము. అండ్ తర్వాత మేము వెళ్ళాము మినీసోకి. మినీసోలో కూడా చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది కదా. సో అవి కూడా నేను ప్రతిసారి మాల్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తూ ఉంటాను అన్నమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఈసారి, అంటే ఇలాగ గోల్డెన్ డీటైలింగ్ వచ్చి, తర్వాత ఇలాగ చెక్స్ డీటైలింగ్ వచ్చి, సో క్యూట్గా అనిపించాయి. మోస్ట్లీ అన్నీ కూడా మనకి 500 to 1000 లోపల ఉంటుంది. అండ్ ఆ తర్వాత మేము ఫ్యాబ్ ఇండియాకి వెళ్ళాము. సో ఫ్యాబ్ ఇండియాలో నాకు కొత్తగా అయితే ఏం అనిపించలేదు. అండ్ బై ద వే నేను వేసుకున్న అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఆ రోజైతే నేను అనుకున్నా నాకైతే ఏం డ్రెస్సెస్ లేవు వేసుకోవడానికి అని చెప్పేసి. సో అప్పుడు ఆలోచించి పాత అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆ అవుట్ఫిట్ అయితే నేను వేసుకున్నాను. సో వేసుకున్నాక మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యూజువలీ ఆ కలర్ కాంబినేషన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ అవుట్ఫిట్ మొత్తం కూడా బాగా అనిపించింది అన్నమాట. సింపుల్ అండ్ బేసిక్ బట్ చాలా బాగా అనిపించింది, అంటే కంఫర్టబుల్గా కూడా ఉంది. సో ఫ్యాబ్ ఇండియాలో ఎక్కువ అయితే నాకు కొత్తగా అయితే ఏం అనిపించలేదు. సో యూజువలీ సమ్మర్కి ఏమన్నా కొత్తగా ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మాల్ ఎక్కువసేపు మేము లేము, వచ్చేసాము. బయట ఇలాగ బాలి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ అవుట్డోర్లో పెట్టారు మాల్ ముందు. సో చాలా బాగా అనిపించాయి, అంటే యునీక్గా అనిపించాయి. ఎస్పెషలీ ఇండోర్ గార్డెన్స్కి కానీ ఇంకా అవుట్డోర్ గార్డెన్స్ ప్లాన్ చేసే వాళ్ళకి కొంచెం యునీక్ స్టఫ్ కావాలంటే ఇక్కడ చాలా బాగుంది. అండ్ వీళ్ళకి ఇంకా జయానగర్లో స్టోర్ కూడా ఉంది అని చెప్పారన్నమాట. అండ్ ఆ తర్వాత మేము వెళ్ళాము అక్కడికి దగ్గరలో ఉన్న ఉల్సూర్ లేక్కి. సో బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చి రాగానే ఫస్ట్ అయితే చూస్తాం కదా బెంగళూరులో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి. సో బెంగళూరులో అయితే చాలా లేక్స్ ఉంటాయి. అండ్ ఉల్సూర్ లేక్ కూడా చాలా ఫేమస్ అన్నమాట, అంటే చాలా పెద్ద లేక్ అన్నమాట. సో ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఈసారి ఎలాగూ ఇంకా ఎంజీ రోడ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మేము వెళ్ళామన్నమాట ఈవినింగ్ సన్సెట్ చూద్దామని చెప్పేసి. సో ఈవినింగ్ అందరూ మంచిగా పిల్లల్ని తీసుకొని వచ్చారు, సండే కదా. అండ్ అక్కడ అయితే హార్స్ కూడా ఉంది. సో హార్స్ మీద పిల్లలు ఎక్కిచ్చి అటు ఇటు రౌండ్స్ అయితే వేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఎండ్ అయితే చాలా ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5:30 అయిపోయింది, బట్ స్టిల్ చాలా సన్నీ డే అన్నమాట ఆ రోజు.
అండ్ నాకు బెంగళూరులో బాగా నచ్చేవి ఏంటంటే గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి 2-3 స్ట్రీట్స్కి ఒక పార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇలా లేక్స్ ఉంటాయి, సో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇది మాత్రం. అండ్ ఆ రోజు లేక్ అంతా కూడా చాలా బాగా చూసాము. సన్సెట్ యూజువల్లీ సన్సెట్స్ ఎప్పుడు నేను లేక్ దగ్గర ఎప్పుడు చూడలేదు. సో మంచిగా కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసాము, కబుర్లు చెప్పుకున్నాము, అండ్ అక్కడ టీ ఉంటే అది కూడా తాగాము. సో అలా కొంతసేపు అయితే మేము మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ నేనైతే కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాను, కొన్ని వీడియోస్ తీసుకున్నాను, అండ్ నేను ఆల్రెడీ రీల్స్లో పోస్ట్ చేశాను అన్నమాట ఇన్స్టాగ్రామ్లో. వన్ సైడ్ వచ్చామన్నమాట లేక్కి, అలాగనే అటు సైడ్ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇంకొక వే ఉంటుంది. అక్కడ కూడా ఒక పార్క్లా ఉంటుంది. సో మార్నింగ్ అక్కడ వచ్చి అందరూ యోగా ఇంకా వాకింగ్ కానీ సో అలాంటివన్నీ కూడా మార్నింగ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వ్యూ అనేది. సో చాలా బాగా అనిపించింది అన్నమాట. సో సన్సెట్ కూడా అయిపోయింది. సో ఇంకా మాకు అక్కడి నుంచి దగ్గరలో కమర్షియల్ స్ట్రీట్ ఇంకా బ్రిగేడ్ రోడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది, అంటే నేను బెంగళూరు వచ్చిన కొత్తలో మేము వెళ్ళామన్నమాట. సో ఎలాగూ ఇంక ఇంత దూరం వచ్చాము అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి ఆటో తీసుకొని బ్రిగేడ్ రోడ్కి వెళ్ళామన్నమాట. సో బ్రిగేడ్ రోడ్ అయితే చాలా మారిపోయింది. సో ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు. నాకు ఆ వైబ్ అనేది చాలా బాగా నచ్చిందన్నమాట. నాకు అనిపించింది ఒక క్షణం అసలు ఇది బెంగళూరేనా అని, అంటే ఒక డిఫరెంట్ లోకంలా ఉందన్నమాట. సో బాగా అనిపించింది. ఇలాంటి ప్రతి చోట ఇలాగ ఏదో ఒకటి కొత్త కొత్తవన్నీ కనిపించాయి. సో ఈ బ్యూటిఫుల్ లైటింగ్ అనేది ఉంది. సో నేను పిక్చర్ తీసుకోవాలని ట్రై చేశాను, బట్ అందరు వస్తూనే ఉన్నారన్నమాట. సో ఇలాంటి కష్టాలు ఉంటాయి ఇలా బయటకు వెళ్ళిన చోట పిక్చర్స్ తీసుకోవాలి, మంచి పిక్చర్ తీసుకోవాలంటే. సో అందుకోసం అదైతే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ బ్రిగేడ్ రోడ్లో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది, కమర్షియల్లో కూడా బాగుంటుంది. సో ఇలా క్యూట్ క్యూట్ బ్యాగ్స్ అయితే నాకు కనిపించాయి, పర్ల్స్ వచ్చి, సో ఇయర్ రింగ్స్ కానీ, సో అన్నీ దొరుకుతాయన్నమాట. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ కేస్ అనేవి చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్లో మనకి కీ చైన్ హోల్డర్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ చిన్న క్యూట్ బుజ్జి డాల్ కూడా ఉంది అన్నమాట. నేను చెప్పాను కదా, సో ఇలాగ క్యాప్స్ పెట్టుకొని బకెట్ హ్యాట్స్, సో చాలామంది కనిపించారు. అండ్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా కూడా చాలా బాగుంది అన్నమాట, కొరియన్ డ్రామాస్ ఇన్స్పైర్డ్. సో అలా ఉంది. అండ్ ఇక్కడైతే ఇలా బ్యూటిఫుల్ ఒక కేఫ్ ఉంది. అండ్ బై ద వే నా లిప్స్టిక్ అయితే చూసారు కదా, ఇంకా కలర్ అయితే అలానే ఉంది. అంటే నేను ఎప్పుడో మార్నింగ్ అప్లై చేశాను కదా, బట్ స్టిల్ మధ్యలో ఒకసారి అలా టచ్ అప్ ఇచ్చాను, బట్ స్టిల్ లిప్స్టిక్ అయితే బాగుంది. అండ్ బ్రిగేడ్ రోడ్లో సండేస్ చాలా బాగుంటాయి. ఇలాగా మనం ఆర్ట్ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ఉంటుంది, అండ్ షాపింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే బ్యూటిఫుల్ బకెట్ హ్యాట్స్ కనిపించాయి అన్నమాట, బ్యూటిఫుల్ కలర్స్లో. సో నేనైతే పింక్ లావెండర్ ట్రై చేశాను, బట్ అన్ని అవుట్ఫిట్స్కి చేస్తున్నారన్నమాట. అండ్ చాలా క్రౌడెడ్గా ఉంది, అంటే సండే ఈవినింగ్ కదా. తర్వాత మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే చూసాము. ఇప్పుడైతే లైవ్ ఆర్ట్ కానీ సో అంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ బ్రిగేడ్లో ఇంకా కమర్షియల్లో ఇలాగ కుప్పలు కుప్పలు పెట్టేసి డ్రెస్సెస్ అమ్ముతుంటారు. అండ్ తర్వాత మంచి సన్ గ్లాసెస్ కూడా ఉంటాయి, అన్నీ కూడా మంచి ట్రెండీ సన్ గ్లాసెస్ అన్నమాట. కొనైతే నేను ట్రై చేశాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒక చూసాను అనమాట, అది నేను మళ్ళీ చూడొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయాము. సో మళ్ళీ తర్వాత అయితే కనిపించలేదు, చాలా చూసాం కానీ నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇలాగ యానిమల్ ప్రింట్ వచ్చి స్క్వేర్
స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో. సో ఇలాగా మేము మంచిగా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ బ్రిగేడ్ రోడ్లో ఇంకా మనకి మంచి మంచి బ్రాండెడ్ ఎక్స్పోర్టెడ్ బట్టలు కానీ ఇంకా యాక్సెసరీస్ కానీ చాలా ఉంటాయి. అండ్ ఇంతకుముందు టిబెట్ మాల్ కూడా ఉండేది, అంటే సో మనకి అన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ క్లోత్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, యాక్సెసరీస్ కానీ. సో అందుకే ఇక్కడ అంటే ఫ్యాషన్ మోడల్స్ కానీ సో ఎక్కువ ఇక్కడ వచ్చి షాప్ చేస్తూ ఉంటారు. అన్ని ట్రెండీ పీసెస్ తక్కువ రేట్కి వస్తాయి అన్నమాట. అండ్ ఇలా బ్యూటిఫుల్ ఆర్టీ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. నేను అంతకుముందు ఒకసారి 2 times అనుకుంటా కమర్షియల్లో కూడా వీడియోస్ తీశాను. అక్కడ ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మేము వెళ్ళాము ఎంజీ రోడ్లోనే ఉన్న గరుడ మాల్కి. సో మేము యాక్చువల్లీ బ్రిగేడ్ రోడ్కి వచ్చేటప్పుడు ఇది కనిపించింది అన్నమాట, ఐఫిల్ టవర్. సో వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకున్నాము, సో అందుకోసం మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. సో మేము వెళ్ళింది ఎప్పుడంటే వ్యాలంటైన్స్ డే అయిపోయిన తర్వాత ఆ టైంలో. సో అందుకోసం అంతా కూడా ఆ రిలేటెడ్ డెకర్ అయితే చేశారు మాల్లో. సో చాలా బాగా అనిపించింది ఆ ఐఫిల్ టవర్ వైబ్ అనేది. సో ప్యారిస్ వైబ్ ఇచ్చారనమాట. సో అంతకుముందు మేము చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ మాల్కి రాజస్థాన్ ఆర్ట్ హవామహల్ ఉంటుంది కదా, సో అంత పెద్దది పెట్టారనమాట. సో ప్రతిసారి కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటారు కదా. అండ్ ఈ బ్యూటిఫుల్ ఐఫిల్ టవర్ అయితే క్యూట్గా అనిపించింది లైటింగ్లో. అండ్ మొత్తం కూడా ఫ్లవర్స్, తర్వాత టెడ్డీ బేర్స్ అన్నీ కూడా వాలంటైన్స్ డే రిలేటెడ్ క్యూట్ క్యూట్ థింగ్స్ ఐఫిల్ టవర్లో ఉన్నాయన్నమాట. సో చాలామంది మంచిగా ఇక్కడ పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. సో నేను కూడా తీసుకున్నాను అన్నమాట. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇలా క్యూట్ క్యూట్ థింగ్స్ చూసినప్పుడు? నాకైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకుండా ఆగలేనమాట, అంటే గుర్తుంటాయి కదా. సో ఇంకా అలాగా మళ్ళీ మేము మాల్లోకి వెళ్ళాము. అండ్ మాల్ లోపల కూడా మంచిగా డెకరేట్ చేశారనమాట వ్యాలంటైన్స్ డే రిలేటెడ్. సో చూసారు కదా ఇలా లవ్ అని రాసేసి లవ్ షేప్ ఉంది. సో మంచిగా పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మాల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఇలాగ గ్రీన్ ఏమంటారు గ్రాస్ ఉందన్నమాట మాల్లో. సో బాగా అనిపించింది. మేము ఇక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు ఎందుకంటే అప్పటికే చాలా నైట్ అయిపోయింది. సో కొంచెం షాపింగ్ ఉంటే మళ్ళీ టాయ్స్ స్టోర్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా వేరే డిఫరెంట్ టాయ్స్ చూసాము. సో వెళ్ళిన ప్రతి చోట కొత్త కొత్తవన్నీ ఉన్నాయన్నమాట. సో అనిపించింది పిల్లలకైతే ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, టాయ్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళ బట్టలు కానీ. సో అలా అన్నమాట. అండ్ ఇక్కడైతే హ్యారీ పోటర్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ తర్వాత నాకు ఇక్కడ ఒకటి చాలా క్యూట్గా అనిపించింది, అవేంటంటే ఈ బుజ్జి బుజ్జి స్క్విరల్స్ అన్నమాట. అండ్ మళ్ళీ నాకు బార్బీ డాల్ కనిపించాయి అన్నమాట. ఈసారి ఇలా జంటగా ఉన్నాయి. సో ఇండియన్ థీమ్లో, తర్వాత ఇంకా వెకేషన్ థీమ్లో, ఇంకా సమ్మర్ థీమ్లో. సో చాలా రకాలైతే కనిపించాయి అన్నమాట. అండ్ తర్వాత ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక మేము కూడా పిక్చర్స్ తీసుకున్నాము ఇక్కడ. అండ్ నా అవుట్ఫిట్ అయితే కలిసిపోయింది అన్నమాట లవ్ షేప్లో. సో అలాగా మేము సండే అయితే డిఫరెంట్ అనుకోకుండా వెళ్ళామన్నమాట. అది కూడా ఒక చోటుకనే వెళ్ళాము, బట్ అక్కడి నుంచి అనుకోకుండా చాలా కవర్ చేసేసాము. సో చాలా బాగా అనిపించింది, ఎస్పెషలీ కోవిడ్ వల్ల ఎప్పుడు ఇంట్లో ఉంటూ చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళి అది కూడా అనుకోకుండా ఇన్ని ప్లేసెస్ కవర్ చేసాము. మాకే తెలియకుండా 8 kilometers పైనే నడిచామన్నమాట. సో ఫుల్గా క్యాలరీస్ అయితే ఆ రోజు బర్న్ అయిపోయాయి. సో ఇంకా ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము. అండ్ నైట్ అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అప్పటి వరకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్.